మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2022లో నరక చతుర్దశి మరియు దీపావళి అమావాస్య రెండు ఒకే రోజు వచ్చాయి. అక్టోబర్ 24నే నరక చతుర్దశి పండుగను జరుపుకోవాలి. అయితే ఈ నరక చతుర్దశి రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి నరక చతుర్దశి రోజు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసిన ఆ పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆశ్వీజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించిన పుణ్యదినమే ఈ నరక చతుర్దశి. నిజానికి దీపావళి ప్రాముఖ్యత అంతా ఈ నరక చతుర్దశి రోజునే ఉంది. ఈ రోజున మన పెద్దలు సూచించిన నియమాలను వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను గమనిస్తే వారి మేధస్సుకు ఆశ్చర్యపోక తప్పదు. నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయమన్నారు మన పెద్దలు. అభ్యంగనం అంటే కేవలం తల మీద నాలుగు చెంబులు కుమ్మరించుకోవటం కాదు. ఒంటి నిండా శుభ్రంగా నూనెను పట్టించి దానిని శనగపిండితో రుద్దుకుంటూ రోజుల తడబడి ఒంటికి పేరుకున్న మురికిని వదిలివేయటమే అభ్యంగనం. ఈ రోజున తప్పనిసరిగా అభ్యంగనాన్ని చేయాలని చెప్పటం వెనుక ఒక కారణం కనిపిస్తుంది. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది. ఒంట్లోని రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా లేకుంటే వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. శరీర భాగాలు మొద్దుమారిపోవటం దగ్గర నుంచి గుండెపోటు వరకు రక్త ప్రసరణకు సంబంధించిన ఎన్నో రోగాలు చలికాలంలో విజృంభిస్తాయి. చలికి రక్తనాళాలు ముడుచుకుపోవటమే దీనికి కారణం. కానీ ఈరోజు చేసే అభ్యంగనం మన రక్త ప్రసరణలో కొంత చురుకును పుట్టిస్తుంది. అందుకే ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని మన పెద్దలు చెప్పారు. అలాగైనా జనమంతా కూడా తప్పకుండా అభ్యంగనాన్ని ఆచరిస్తారని ఒక ఆలోచన కావచ్చు. నువ్వుల నూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది. ఇక శనగపిండికి చర్మానికి ఉండే శ్వేతరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. ఈ రెండిటితో మన శరీరానికి చేసే మర్దనం ఒంట్లోని రక్తనాశాలలో చురుకును పుట్టిస్తుంది. నరక చతుర్దశి రోజు అభ్యంగనం చేయటం వల్ల కలిగే లాభం ఇది. నరక చతుర్దశి నాటి నుంచే మనం దీపాలను వెలిగిస్తాము. ఆ రోజు ఆలయాల్లో నువ్వుల నూనెతో చేసిన దీపాలను విరివిరిగా పెడుతూ ఉంటారు. దీపం నుంచి వెలువడే పొగ అది వాతావరణం మీద, చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించే ప్రభావాన్ని బట్టి నువ్వుల నూనె దీపారాధనకు శ్రేష్టమని మన పెద్దలు నిర్ణయించారు. పైగా చలికాలానికి ముసురుకునే క్రిమికీటకాదులను దూరంగా ఉంచే వెలుతురును, వేడిని నువ్వుల నూనె దీపారాధన కలుగజేస్తుంది. నరక చతుర్దశి నాటి ముని మాపు వేళ దక్షిణ దిక్కుకేసి ఒక దీపాన్ని వెలిగించాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు. దక్షిణం యమస్థానం కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉంటుందని చెప్తూ ఉంటారు. యమలోకంలో ఉన్న మన పితృదేవతలకు ఈ దీపం దారిని చూపిస్తుందని నమ్మకం. ఎవరైతే ఇలా దీపాలను వెలిగిస్తారో వారు తమ పితృదేవతలను నరకలోకం నుంచి స్వర్గానికి చేరవేర్చిన వారవుతారు అని శాస్త్రం చెప్తోంది. అందుకనే ఈ రోజుకు ప్రేత చతుర్దశి అన్న పేరు కూడా ఉంది. సాధారణంగా పెద్దలను తలుచుకుని వారికి అభిమానపూర్వకంగా ఏదన్నా సమర్పించడానికి ఏదో ఒక క్రతువు ఉంటుంది. అలా ధనంతో కానీ క్రతువులతో కానీ సంబంధం లేకుండా బీదా సాదా అందరూ కూడా తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తలుచుకుని కొలుచుకునే అవకాశమే ఈ దీపం. నిజానికి మొదట నరక చతుర్దశే ముఖ్యమైన పండుగగా ఉండేదని, నరక అన్న పదం నరకాసురుణ్ణి కాకుండా నరకాన్ని సూచించేదని కొందరి వాదన కూడా. ఇక నరక చతుర్దశి నాడు చేసుకునే పిండి వంటలలో నువ్వులు కూడా ఉండాలన్నది మరో నియమం. నువ్వులు శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహార పదార్థాలు శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి. మొత్తానికి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం, నువ్వులతో పిండి వంటలు, నువ్వుల నూనెతో దీపం, ఇది నరక చతుర్దశి నాటి నియమం. 12 నెలల్లో ఆశ్వీజ యజమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుస్తూ ఉంటారు.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారి దగ్గర నుండి నరక చతుర్దశి ఆచరణలోనికి వచ్చింది. ద్వాపర యుగంలో నరకాసురుడు అనే ఒక మహారాక్షసుడు ఉండేవాడు. దేవతలకు మనుషులకు అందరికీ కూడా కష్టాలు కలిగించేవాడు. ప్రపంచంలోని రాజులందరి భార్యలను తెచ్చి వివాహం చేసుకోవాలన్నదే ఆ రాక్షసుడు యొక్క సంకల్పం. నరకాసురుడు రాజులతో యుద్ధం చేసి వారి భార్యలను అపహరించి బంధించి ఉంచేవాడు. ఈ రాక్షసుడి గురించి శ్రీకృష్ణుడు తెలుసుకుని కాళీమాత ఎంత శక్తియుతంగా ఉంటుందో అంత శక్తితో మనం యుద్ధం చేయాలని సత్యభామకు తెలియజేసి సత్యభామ మరియు శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా కలిసి వెళ్ళి నరకాసురుడితో యుద్ధం చేస్తారు. రాక్షసుని సంహరిస్తారు. 16,000 మంది స్త్రీలను నరకాసురుడి బంధన నుండి విముక్తుల్ని చేస్తాడు. అలా నరకాసురుడు మరణించడానికి ముందు అతను ఒక కోరిక కోరుతాడు. నరకాసురుడు అనే నా పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవాలి. నరకాసురుడు అనే నా పేరు నరకాసురుడు ఎందుకు చచ్చాడు అని ప్రజలు చెప్పుకొని ఆ రోజును పర్వదినంలాగా ఆచరించాలి అనే వరాన్ని శ్రీకృష్ణుడి నుండి నరకాసురుడు పొందుతాడు. అందుకే నరకాసురుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించిన రోజు చతుర్దశి, కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి. ఆ నరకాసురుడి పేరు మీద ఈ చతుర్దశికి నరక చతుర్దశి అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా నరక చతుర్దశి రోజు ముఖ్యంగా ఇంట్లో ఉన్న కొడుకులు అంటే వివాహం కాని వారు, పుత్ర సంతానం అంటే మగపిల్లలు ఉంటే ఆ కొడుకులు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి అమ్మ చేతితో హారతి తీయించుకోవాలి. అలా చేస్తే ఆ కొడుకులకు భూలోకంలో నరకం అనేది ఉండదు. భూమి మీద కష్టమే నరకం. అంటే సహించలేని కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక అవమానంతో నిందలతో బాధపడుతూ ఉంటే తెలియని రోగాలు వెంటాడుతూ ఉంటే దానిని నరక జీవితం అంటారు. అలాంటి నరకం నుండి విముక్తి పొందాలంటే ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఇలా చేయాలని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే నరకాసురుడికి వరం ఇస్తాడు. ఆ ప్రకారం నరకాసురుని సంహరించిన రోజుకు నరక చతుర్దశి అనే పేరు వచ్చింది. కానీ ఇంట్లో కొడుకులు ఉంటే వారు నరక చతుర్దశి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఒంటినంతటికి కూడా తైలం రాసుకొని అంటే నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయాలి. ముందు ఎవరి ఇంట్లో అయితే వివాహం కాని పుత్రులు ఉన్నారో ఆ ఇంటి పుత్రులు ఉదయమే లేచి చక్కగా తల నుండి కాళ్ళ వరకు చక్కగా తూర్పు దిశ వైపు కూర్చుని నువ్వుల నూనెను అమ్మ చేతితో రాయించుకోవాలి. అమ్మ లేకపోతే వదిన లేదా అక్క రాయాలి. అలా తల్లి కొడుక్కి నువ్వుల నూనె రాశాక కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి నీటితో హారతి తీసి ఆ నీళ్లు ఎవ్వరూ తొక్కడి చోట పొయ్యాలి. కొడుకు అభ్యంగన స్నానం చేసుకోవాలి. చిన్న పిల్లలైతే గనుక తల్లి చేయించాలి. ఇదంతా కూడా సూర్యోదయానికి ముందే చెయ్యాలి. పెళ్ళి కాని మగపిల్లలు ఉన్నవారు ఇంట్లో నరక చతుర్దశి రోజు తప్పకుండా తల్లి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని ఆచరించాలి. నరక చతుర్దశి రోజు ఇంట్లోని కొడుకులు ఇలా చేస్తే జీవితంలో నరకం ఉండదు, అపమృత్యువులు ఉండవు, హఠాత్తుగా చనిపోవటాలు ఉండవు. కనుక ఇంట్లో పుత్రులు ఉంటే తప్పక వారితో నరక చతుర్దశి రోజు ఈ పరిహారాన్ని ప్రతి తల్లి కూడా చేయించండి, నరకాన్ని తప్పించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.